ఈ రోజు వీడియోలో ఎన్నో పోషక విలువలు మనకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ ఉన్న బీరకాయ పై పొట్టుతో ఎంతో రుచిగా కమ్మగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్తీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే టేస్ట్కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ మరి దీని ప్రిపరేషన్ ఏంటో ఆలస్యం లేకుండా చూసేద్దాం రండి హలో అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు బీరకాయ పచ్చడి ప్రిపరేషన్లోకి వచ్చేస్తే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీరకాయల్ని పైన ఉండే పై స్కిన్ని పీల్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసి తీసుకోండి అలానే టూ టు త్రీ పీసెస్ బీరకాయ ముక్కల్ని కూడా తీసుకోండి స్కిన్తో పాటే ఇవి వాష్ చేసి తీసుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టుకొని ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కాస్త వేపుకోండి అవి వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా పప్పులు పచ్చివాసన పోయి వేగేంత వరకు వేపేసుకున్నాక దాంట్లో ఒక ఫైవ్ వరకు వెల్లుల్లి రొబ్బలు అలానే కారంకి తగినన్ని ఎండుమిరపకాయలు నేను ఇక్కడ సిక్స్ వరకు వేసుకున్నానండి అవి కూడా వేగిపోయాక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో పీల్ చేసుకున్న బీరకాయ తొక్కుని వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయి కాస్త వేగిన వీటిని కూడా చల్లారినివ్వండి అవి అలా చల్లారేలోపు తాలింపు ఎలా పెట్టుకోవాలో ఈ పచ్చడికి చూద్దామండి అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కట్ చేసుకున్న వెల్లుల్లు రబ్బలు అలానే ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఆయిల్లో వేసేసి ఎర్రగా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ లోపు ముందుగా వేయించుకున్న బీరకాయ తొక్కు అవి కూడా చల్లారిపోయాయి వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కల్లుప్పు ఉంటే వేసుకోండి రాళ్ళు ఉప్పు అంటారు కదా అది టేస్ట్ బాగుంటుంది అలానే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని రొబ్బలు ఈనెలు అవి తీసేసుకొని వేసుకోండి అలానే బెల్లం ముక్క చిన్న ముక్క వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోండి నలగడం కోసము మరి ఎక్కువగా వేసేస్తే జారుగా అయిపోతుంది పచ్చడి ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా పోపుని యాడ్ చేసేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఇది టిఫిన్స్లోకి రైస్లోకి కూడా అదిరిపోతుందనమాట మరి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు విందు విశేషం